ఏ స్కూల్స్ కి రెగ్యులర్ శానిటరీ వర్కర్స్ లేరు సార్ ప్రైమరీ స్కూల్స్ కి 2000 అప్పర్ ప్రైమరీకి 2500 హై స్కూల్స్ కి 4000 వీళ్ళ పేమెంట్ డీటెయిల్స్ చూస్తే సార్ వీళ్ళు దాదాపు 23 నెలలు 12 నెలలు 30 నెలలు 11 నెలలు 26 నెలలు ఇన్ని నెలల నుంచి వాళ్ళకి జీతాలు లేవు సార్ మాకు మార్కాపుర విషయం తీసుకుంటే ఎగ్జాంపుల్గా జెడ్పీ గర్ల్స్ హై స్కూల్లో 1200 మంది పిల్లలు ఉంటే వాళ్ళకి ఒక్కరు మాత్రమే శానిటరీ వర్కర్ జెడ్పీ బాయ్స్ తీసుకుంటే 1239 మంది స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి ఒక్క శానిటరీ వర్కర్ కూడా లేరు సార్ ఇది చాలా దారుణం వాళ్ళు ఆ బాయ్స్ హై స్కూల్లో టీచర్స్ అందరూ తలా కొంత డబ్బులు వేసుకొని వాళ్ళే సొంతంగా శానిటరీ వర్కర్ని అరేంజ్ చేసుకున్నారు ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఈ పాఠశాలలో ఉండే పరిస్థితి సుప్రీంకోర్టు వరకు పోయింది అధ్యక్ష సుప్రీంకోర్టులో క్లియర్గా వాటర్ అండ్ టాయిలెట్స్ ఫెసిలిటీస్ కంపల్సరీగా మీరు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నా కూడా గత 5 సంవత్సరాల్లో సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా బేఖాతరు చేసి సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా గౌరవం లేకుండా చేసి అలాగే జరిగిపోయింది అధ్యక్ష ఆడపిల్లలకి బాత్రూమ్ లేకపోవడం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బాత్రూమ్ లేక ఆడపిల్లలు ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు దయచేసి మంత్రివర్యులకు కోరేది ఏంటంటే కనీస వసతులు బాత్రూమ్లు ఉన్నా సరే మెయింటెనెన్స్ సరిగ్గా లేదు రన్నింగ్ వాటర్ లేక చాలా ఇబ్బంది పడే కార్యక్రమం కాబట్టి మినిమం బాత్రూమ్ ఫెసిలిటీస్ అట్లానే డ్రింకింగ్ వాటర్ అట్లానే కాంపౌండ్ వాళ్ళు వాచ్మెన్ ఇవన్నీ కూడా బేసిక్గా ప్రతి స్కూల్కి కూడా ప్రొవైడ్ చేయాలని చెప్పి అలానే అమ్మఒడి కార్యక్రమం పెట్టిన తర్వాత అడ్మిషన్స్ విపరీతంగా పెరిగాయి అడ్మిషన్స్ పెరిగిన తర్వాత ఇంకా ఇబ్బందిగా ఉంది పూర్తి స్థాయిలో నిర్మించాము అని స్వచ్ఛ భారత్ లెక్కల్లో కేంద్రం లెక్కల్లో కూడా చూపించారు అధ్యక్ష కానీ నిజంగా నేను ఒక నెల క్రితం ఒక శ్రీకోట మండలంలో కొంగాటం గ్రామ పంచాయతీలో ఒక పాఠశాల కార్యక్రమంలో నిర్వహించేటప్పుడు ఒక వ్యక్తి నిజంగానే చాలా బాధాకరమైన విషయం అధ్యక్ష ఆయన తెలియపరిచారు అధ్యక్ష ఏదో ఒక సంస్థకు చెందిన వ్యక్తి అధ్యక్ష ఆయన చెప్పాడు స్వచ్ఛ భారత్ ద్వారా కేంద్రం లెక్కల్లో పలమనేరు నియోజకవర్గంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్లు నిర్మించామని దానికి గాను నిధులు కేటాయించారు నిధులు కూడా తినేసినటువంటి గత ప్రభుత్వం కూడా చెప్పారు అధ్యక్ష కానీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ పాఠశాలలో కూడా అధ్యక్ష ఒక టాయిలెట్ కూడా నిర్మించలేదు అధ్యక్ష టాయిలెట్ దగ్గర నుంచి మొదలు పెట్టారు సార్ ఐఎమ్ వెరీ గ్లాడ్ అండ్ హ్యాపీ అధ్యక్ష ది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వీకెస్ట్ లింక్ అధ్యక్ష ఇన్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రన్నింగ్ వాటర్ లేదు అధ్యక్ష టాయిలెట్స్ నిర్మాణం లేదు అధ్యక్ష తర్వాత వాటి మెయింటెనెన్స్ లేదు అధ్యక్ష ఫినాయిల్ అక్కడ ఫినాయిల్ ఇచ్చారా బ్రష్లు ఇచ్చారా లేకపోతే ఎవరు చేస్తా ఉన్నారనేది దిస్ మీనియల్ జాబ్స్ హూ విల్ డూ అధ్యక్ష సో వీ నీడ్ టు గివ్ స్పెషల్ ఎంఫోసిస్ ఫర్ దిస్ యాక్టివిటీ అధ్యక్ష అందుకే అధ్యక్ష ఈ బడ్జెట్లో మేము టాయిలెట్ల గురించి ప్రత్యేకంగా 160 కోట్ల రూపాయలు ఈరోజు కేటాయింపు చేయడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా సభకు తెలియజేస్తున్నాను అధ్యక్ష